తీసుకున్నా గేయరా. క్యారెట్ జ్యూస్, రెడీ. వాటర్ ఈరోజు చామదుంపల కూర చేస్తున్నానండి. చామదుంపలు వలుసుకుందాం. కాలిపోతుంది బాగా ఉడికితే ఇలా వచ్చేస్తాయి. చామదుంపలు ఉడకలేదనుకో, జిగురు కానీ అప్పుడప్పుడు తింటే మంచిది. ఇది ఇలా కట్ చేసుకోవాలి. నూనె వేసుకొని ఈరోజు చామదుంపల కూర చేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ రేపుకోవాలి చామదుంపలకి. ఈ పొయ్యి మీద పెట్టేస్తాను. పొయ్యి లేట్ అయింది. ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవాలి. వేగిన తర్వాత చామదుంపలు వేసుకోవాలి. ఇదిగోండి వేగిని చామదుంపలు వేసుకుందాం. పసుపు కొంచెం వేస్తాను.
కలపాలి. పసుపు, కారం, పసుపు వేసాము, కారం వేస్తాము. ఉప్పు వేస్తాము, కళ్ళుప్పు, ఈ చాందం పులు సన్నగా తరుక్కొని వేసుకుంటే పొచ్చర్లోకి, సాంబార్లోకి, పప్పులోకి నంచుకుంటే చాలా బాగుంటాయి. పులుసు కూడా బాగుంటుంది. చింతపండు పులుసు పోసుకుందామండి. చాందం పులు కూరలోకి చింతపండు పులుసు, కొంచెం దగ్గరికి మగ్గనిచ్చిన తర్వాత కట్టేసుకోండి. అంతేనండి. ఇదిగోండి చాందం పులు కూర అయిపోయింది. తక్కువ దగ్గరికి అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ కూర. అయిపోయిందండి. బట్టలన్నీ మడతలు వేసి సర్దేసి ఎవరి బట్టలు పెట్టేస్తే నీట్గా ఉంటుంది. చేయలేం కదా అని వదిలేసాం అనుకో, ఎక్కడెక్కడే ఉంటాయి. పొద్దున్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ ఆరిపోయి తీసుకొచ్చి ఇప్పుడు మడిచేస్తున్నానండి.